ఇప్పుడు సత్య శేఖర్ మీకు ఎలా పరిచయం అని నువ్వు అడగడం సో నేను మీ ఎతిక్ టీవీ ఛానల్కి నేను డెఫినెట్గా చెప్పాలి ముఖ్యంగా ఎథిక్ టీవీ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారం దయచేసి ఎథిక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే దయచేసి నా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ను కూడా ఎథిక్ టీవీ ఛానల్ వాళ్ళు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎథిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంకట్ నువ్వు అడిగింది చాలా గొప్ప విషయం కానీ నాకు సత్యా నుంచి శేఖర్ పరిచయం అవ్వాలి శేఖర్ నుంచి సత్య పరిచయం అయ్యాడు సో ఇప్పుడు శేఖర్ సత్యా నాకు ఎలా పరిచయం అయ్యారు అనేది నువ్వు అడిగావు కనుక డెఫినెట్గా మీ ఎతిక్ టీవీ ఛానల్కి నువ్వు తెలపాలి నేను నా పరిచయాలు ఎలా ఉన్నాయనేది నువ్వు తెలియజేయాలని నువ్వు అనుకుంటున్నావు కనుక నాకు శేఖర్ అనే వ్యక్తి వీడు ముఖ్యరాజు మాస్ ఇన్స్టిట్యూట్లో నేను వచ్చి డ్యాన్స్ నేర్పించేవాడిని నాకు వెయ్యి రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు ముక్కురాజు మాస్టర్ గారు సో ఆ తరుణంలో నేను అందరికీ డ్యాన్స్ నేర్పుతున్నాను అనేది తిరుపతి నుంచి రామారావు మాస్టర్ అనే ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి చాలా బాగా డ్యాన్సులు నేర్పుతున్నాడు అనే నేను జిమ్నాస్టిక్స్ ముకాబ్లా టెలిఫోన్ వనిలా అనేసి కమల్ హాసన్ ది ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఇలయరాజు సాంగ్స్ ఇవన్నీ కూడా సాగర్ సంఘం భరతనాట్యం కూచిపూడి వెస్టర్న్ జిమ్నాస్టిక్స్ ఫోక్ ఆల్ మిక్సింగ్ మనం ఒక ఒక మిక్చర్ షాప్కి వెళ్ళి అన్నీ మిక్స్ చేసి స్వీట్స్ ఇవ్వండి అంటారు సో ఒక్కొక్క స్వీట్ ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది అలా నేను కంపోజ్ చేసేవాడిని కరెంటు పోయినా కానీ జతులు సంగీతంతో డ్యాన్సులు నేర్పించేవాడిని ఇవన్నీ సి కాడ నుంచి సాగర్గాడు చూసేవాడంట సో అవన్నీ శాఖర్తో పాటు ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు ఎవడో వచ్చాడు నా కొడుకు నా బొచ్చు అది ఇట్లా చాలామందిని చూసామనేవాళ్ళు ముఖరాజు మాస్టర్ గారు మీకు ఏం ప్రాబ్లం లేదు మేము ఉన్నామని చెప్పేవాళ్ళు సో అట్లా నారాయణమూర్తి గారికి పరిచయం చేస్తూ నన్ను డ్యాన్స్ అస్టెంట్గా తీసుకెళ్తూ ఉన్న తరుణంలో శాఖర్ ఒకరోజు శాంశరావు లంకా శాంసరావు మా తీసుకురావాలనుకునే టైంలో సో దానికి వాడు గారు ఆ టైంలో ఆయన తీసుకొచ్చే ముందు వీడు నాకు ఎలా కలిసింది కూడా మళ్ళీ అన్ని విషయాలు చెప్పారు అంటే వీడు జాయిన్ అవ జాయిన్ అయ్యేటప్పుడు సత్య వీడు కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ విజయవాడ నుండి వచ్చి శామిల్ మాస్టర్ అనే వ్యక్తి ద్వారా వీళ్ళు విజయవాడ నుండి రావడం తిరుపతికి వెళ్ళి కొండకి వెళ్ళడం కొండకెళ్ళి దర్శనాలు చేసుకొని ష్యామిల్ దర్శనం చేసుకొని మళ్ళా విజయవాడకి వెళ్ళడం అలా వీళ్ళ పరిచయాల్లో హైదరాబాద్కి రాని ష్యామిల్ అడిగాడంట అట్లా వీళ్ళిద్దరు వచ్చారు సో ఎక్కడ డ్యాన్స్ నేర్చుకోవాలి ఏంటి అనే తరుణంలో వీడు శాఖర్గాడు రాకేష్ రామారావు మాస్టర్ తిరుపతి నుండి వచ్చారు ఆ మాస్టర్ గారి పేరు రాకేష్ అని మార్చుకున్నాడు మరి చాలా బాగా నేర్పిస్తున్నాడు మనం ఆయన తేడా నేర్చుకుంటే మనకు స్టైల్ అవుతుంది అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని ష్యామిల్ని కలిశారంట షామిల్ అప్పుడు నాకు పెద్ద శత్రువు షామిల్ నెంబర్ వన్ మాస్టర్ ఇక్కడ ముకాబులా సాంగ్ చేస్తే శ్రీశైలం యాదవ్ అన్న వినాయక చవితి చేసేటప్పుడు ఎవ్రీ ఇయర్ షామిల్ చేసేవాడు అలా నేను వచ్చిన తర్వాత నాకు మంచి పేరు రావడం మొదలైంది ఎందుకంటే నేను షోబి అనే ఒక కుర్రోడు ఉండేవాడు తమిళనాడులో పౌలరాజు మాస్టర్ కొడుకు సో వాడు అక్కడి నుంచి స్టైల్ పట్టుకొచ్చేవాడు చెన్నై నుంచి తిరుపతి మన నా ఇంటికి వచ్చేవాడు సో నా స్టైలు వాడు స్టైలు ఇక్కడ అక్కడ ఆల్ మిక్స్ చేసేసి నేను ప్రాక్టీస్ చేసేవాడిని ఏదన్నా ఒకటి నచ్చిందంటే వాడు వయసులో చిన్నవాడైనా సరే వాడు కాలు మొక్కేస్తాను రై నీ విద్య నేను నేర్చుకుంటున్నాను రని వాడిని నేర్పమని చెప్పను నేను నేర్చుకుంటున్నాను రా అని చెప్పి నేనే ఒంటరిగా ప్రాక్టీస్ చేసేవాడిని జాకీ చైను బ్రూస్లీ సినిమాలు చూసేవాడిని జిమ్ క్యారియర్ వీళ్ళన్ని చూసి గ్రౌండ్లోకి వెళ్ళి మా తిరుపతిలో ఎన్టీఆర్ స్టేడియం అని ఉంది అక్కడికి వెళ్ళి బ్యాక్ పల్టీలన్నీ నేర్చుకునేవాడిని లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్న స్టేడియం ఒకటి ఉంది ఆ స్టేడియం మీదనే ప్రాక్టీస్ చేసేవాడిని కా గాల్లో జంప్ చేసేవాడిని ఎన్నో నాకు భయం అనేది ఉండేది కాదు అలాగా శ్రీను అని నా అసిస్టెంట్ ఉండేవాడు కుమార్స్వామి పొడుక్ కుమార్ లంగ్ బ బొంగు కుమార్ అంటాం నాగరాజు శివ నాగరాజు ఫ్రెండ్ శివ ఇట్లా ఒక మురుగ అనేసి ఒకడు వీళ్ళందరూ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటే వాళ్ళ స్టైల్ని నేను బీట్ చేసేవాడిని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిరంజీవికి ఎలా పాడేవాడు ఎన్టీ రామారావుకి ఎలా పాడేవాడు ఇలా మిమిక్రీ లాగా నేను కూడా డ్యాన్స్ని మిమిక్రీ లాగా చేసి చేసేసేవాడిని సో అలాగ నాకు ఒక ఇది స్టైల్ ఉంది కనుక శాఖర్ అది పసిగట్టాడు నిజంగా అది వాడికి ఆ విషయంలో గ్రేట్ ఎందుకంటే నాలో ఉన్న కళామతాలని వాడు కళ్ళతో పట్టేసుకున్నాడు